అయితే ఈ మొదటి దినము ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 12:16 First Samuel 12:16. ఈ వాక్యంలో రాయబడి ఉంది, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని రాయబడి ఉంది. స్టాండ్ అండ్ సీ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యంలో సమూయేలు మాట్లాడుచుండగా అంటున్నాడు, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. అయితే ఈ వాక్యంలో నేను ధ్యానించిన దీన్ని ఏ రీతిగా వివరించాలని సాధారణంగా మాట్లాడుచు ఉండగా మనం అంటూ ఉంటాం. ఇంగ్లీష్లో మాట్లాడుచున్న వారు అంటారు, యూ వెయిట్ అండ్ సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. నువ్వు చూడు నేనేం చేయబోతున్నానో చూడు అంటారు. ఇంకా కొందరు అంటారు, యూ జస్ట్ వెయిట్ అని అంటారు. ఇంకా కొంచెం నువ్వు కనిపెట్టు అంటారు. అయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, సమూయేలు అంటున్నాడు, మీరు నిలిచి చూడండి, యు జస్ట్ వెయిట్ అండ్ సీ. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును మీరు చూడబోతున్నారు, మీరు కనిపెట్టండి అని అంటున్నాడు. అయితే ఎందుకు ఈ రీతిగా ఈ సమూయేలు తన ప్రజలతో, అనగా ఇజ్రాయేలు ప్రజలతో ఎందుకు సమూయేలు ఈ మాటను పలికినాడని ఒకవేళ మనం చూసినట్లయితే, ఆ దినంలో లక్షలాది ఇజ్రాయేలు ప్రజలు యెహోవాయన దేవుణ్ణి వారు ఆశ్రయించినారు. వారు ఏం చేసినారు, ఆ రోజు వరకు వారు ఎప్పుడు ఐగుప్తు నుండి వారు బయలుదేరి వచ్చినారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ దేవుని ద్వారా వారు పోషించబడి, వారు సంరక్షించబడి, వారు నడిపించబడి, వారి ఆహారము అన్నిటిలో ప్రభువే వారికి ముందుగా ఉండి అన్నిటినీ వారు ఇచ్చినాడని మనం చూస్తున్నాం. ఇంకా ప్రజలను గురించి మనం చూస్తే, న్యాయాధిపతుల ద్వారాను, ప్రవక్తల ద్వారాను, తన భక్తుల ద్వారాను కూడా అనేక రీతిగా ఇజ్రాయేలు ప్రజలను ప్రభు నడిపించినాడు. అన్య దేశంలో మనం వారు చూస్తే అన్యులకు, అనేకులకు రాజులు, ఇంకా అనేక రీతిగా పరిపాలించే వారు ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రం వారిని ఏలుటకు కానీ పరిపాలించుటకు కానీ ఎవ్వరూ లేకుండా దేవుడే వారిని నడిపించినాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ఆశ వచ్చింది, అందరికి రాజు ఉన్నారు కదా, మాకు కూడా ఒక మానవుడు, ఒక నరుడు మాకు రాజుగా ఉండాలి, మమ్మల్ని ఏలుచు, మమ్మల్ని నడిపించడానికి వి వాంట్ ఎ కింగ్ అని అడిగారు. కానీ ఇది అడగడము సమూయేలు ప్రవక్తకును దేవునికి ఇష్టము లేదు అని వాక్యంలో చూస్తున్నాం. దీని గురించి మాట్లాడుచుండగా ప్రభు దేవుడు ఈ యొక్క సమూయేలుతో మాట్లాడుతున్నాడు, వారు నిన్ను వద్దని చెప్పలేదు కానీ వారు నన్నే విసర్జించినారు, నేనే వారిని ఏలకుండా ఉండునట్లు ఈ ఒక దేవుడు మమ్మల్ని ఏలవద్దు కానీ మాకు మనుషులు కావాలని కోరుకున్నారు అని ప్రభువు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట ఈ రీతిగా అడిగింది దేవునికి ఇష్టం కాదని చూపించడానికి సమూయేలు అంటున్నాడు, ఈరోజు మీరు ఒక అద్భుత కార్యమును చూడబోతున్నారు, ఈరోజు దేవుడు నడిపించబోవు ఒక కార్యమును, ఒక ఆశ్చర్య కార్యమును మీరు చూడబోతున్నారని చెప్పి వారితో ఆయన అంటున్నాడు, మీరు అందరూ నిలుచుండి చూడండి. అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం 16:17 వరకు మనం చూస్తే ఈ సమూయేలు అంటున్నాడు, గోధుమ కోత కాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు కీడు చేసిన ఈ గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను, వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను అని అంటున్నాడు. అంటే ఈ వాక్యంలో ఏంటి వింత అని నేను చదవడం ప్రారంభించాను. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, ఇది గోధుమ కోత కాలము కదా. ఇప్పుడు చూడండి, మన అందరికీ ఆశ ఏముంటుందంటే ఎండాకాలం చాలా విపరీతమైన ఎండ ఉంటుంది, కానీ ఆ టైంలో ఎక్కువ ఎక్కడ చూసినా హార్వెస్ట్ జరుగుతూ ఉంటుంది, కోత జరుగుతూ ఉంటుంది. కోత కాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది? కోత కాలంలో మనం చూసినాం కొద్ది దినముల క్రితం వర్షం వచ్చి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట పంటలు ఇంకా హార్వెస్ట్ చేయబడిన ఆ ఒక విత్తనాలంతా నాశనమైపోయినదని మనం టీవీలో చూస్తున్నాం. అయితే ఆ దినంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే వారు పండినది పంట గోధుమ. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, గోధుమ పంట దినంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, గోధుమ కోత కాలము ఇదే కదా. వాక్యంలో మనం చూస్తున్నాం 26:1 రాయబడి ఉంది, ఎండ కాలమునకు మంచు గిట్టదు,
కోతకాలం నకు వర్షము గిట్టదు అని ఆ దినంలోనే బైబిల్లో రాయబడి ఉంది. అయితే వర్షకాలము కాకుండా వేరే సమయంలో వర్షం వస్తే ఏం జరుగుతుంది? మొన్న మేము మదనపల్లి మీటింగ్ పోయినాం. అక్కడ వారందరూ కోరుకున్నది ఏంటంటే మా ప్రాంతంలో వర్షమే లేదు, మాకు వర్షం కావాలి అని వారు మాట్లాడుచున్నారు. నేను కూడా చివరి రోజు అన్నాను, ఇక్కడ త్వరగానే వర్షం రావాలి, ప్రభువ రేపే వర్షం రావాలని చెప్పి వచ్చాను. కానీ వస్తున్న మార్గంలో కార్లో ప్రయాణం చేస్తుండగా చూశాను, ఎక్కడైనా ఈ హార్వెస్టింగ్ మిషన్స్ ద్వారా యంత్రము ద్వారా వారు కోత జరగడం చూసినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువ నా మాట తప్పైపోయినా పర్వాలేదు, దయచేసి వర్షం ఇప్పుడు రాకూడదు, ఈ ఒక వర్షకాలంలో వర్షం రావాలి అని చెప్పి నేను ప్రార్థన చేసినాను. ఈరోజు ఒకవేళ సమ్మేళ ఈ రీతిగా అంటున్న మాటలు చూస్తే ఇక్కడ ఆ రోజులో ఉన్న ప్రజల ఆలోచన ఏమిటంటే కోత కాలమునకు వర్షము గిట్టదని మాత్రమే కాదు, కోత కాలంలో వర్షం వస్తే దేవుని యొక్క ఉగ్రత అనియు, దే థాట్ ఇట్ వాస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, సో ఎక్సెప్షనల్ దట్ వుడ్ బి టేకన్ యాజ్ అ డివైన్ యాక్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ అని రాయబడి ఉంది. అంటే దేవుణ్ణి ఏదో ఒక తీర్పు అని ప్రజలు వారు ఎంచుకున్నారు. అందుకే సమయంలో అడుగుతున్నాడు, ఇది కోత కాలము కదా, ఈ కాలంలో వర్షం రాదు కదా, కానీ ఈరోజు నేను చెప్పుచిన మాట ప్రకారము ఆయన అంటున్నాడు, మీరు ఉరుములను వర్షమును చూడబోతున్నారు, ఉరుములను వర్షంను చూడబోతున్నారు. ఆయన ఆ రీతిగా చెప్పగానే వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా ఆయన వేడుకొనినప్పుడు ఆ దినమున ఉరుమును వర్షమును పంపగా జనలందరూ యెహోవాను సమయంను బహుగా భయపడిరి అని రాయబడి ఉంది. అంటే ఆ రోజు సమయలు మాట ప్రకారం ఏం జరిగింది, ఆ రోజు వర్షానికి ఏ విధమైన ఒక సమయం లేని ఆ దినములో ఆ ఉరుములు ఆ వర్షము రాగానే ప్రజలందరూ ఆ ఉరుమును చూసి చాలా భయపడి ఇంకా ఏం మేము చచ్చిపోతామేమో అని చెప్పి వారు వేడుకుంటున్నారు, మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అని అంటున్నారు. అంటే ఈరోజు చూడండి, ఈ రోజులో ఎందుకు ఈ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను మనం చూస్తూ ఉన్నాం? ఈరోజు చూస్తే ఒకవేళ నేను ఆలోచించి చూశాను, నాకు తెలిసి ఎన్నో విధాలుగా బహిరంగ సభలు అద్భుత కార్యములు ఎక్కడ చూసినా జరుగుతూనే ఉన్నది, కానీ ఎందుకు ఇంకా మారుమనసు పొందాలని, ఎందుకు ఇంకా యేసు ప్రభును అంగీకరించని, ఎందుకు ఇంకా ఈ గాస్పల్ని ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాం? ఒకవేళ చూస్తే దేవుని అంగీకరించిన వారు భయభక్తిలో ఇంకా దేవుణ్ణి అందు జీవించుచున్న వారు అనేకుల హృదయంలో ఇది చివరి రోజు గనుక భయము భక్తి తగ్గిపోచున్నది. ఇజ్రాయిలు ప్రజలు కూడా అరణ్య ప్రాంతంలో ప్రయాణము చేస్తూ మోషే వారిని సీనాయి కొండ ఎద్దకు వారిని నడిపించినాడు. ఆ దినంలో వారు దేవుని సన్నిధిలో కనిపెడిచి ఉండగా మన వాక్యంలో చూస్తే నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రజలందరూ ఆ సీనాయి ఎద్ద చేరినారు. అప్పుడు ప్రజలు దేవుని మాట ప్రకారము 16వ వచనంలో చూస్తున్నాము, వారు తమను పరిశుద్ధపరిచిన 3వ దినమున ఆ పర్వతము మీద ఉరుములు మెరుపుములు సానరేమ మేఘములు బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి అని రాయబడి ఉంది. ఆ రోజుల్లో కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఒక ప్రాంతానికి చేరినారు. అక్కడ ఆ రోజు దేవుని యొక్క సన్నిధి ఒక పర్వతం మీద దిగి వచ్చినప్పుడు భయంకరమైన ఉరుములను వర్షం వచ్చిందంట. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారు, ఆ యొక్క సినాయిని చూసి వారందరూ వణికిపోయినారు. అయితే దేవుని ఉద్దేశం ప్రజలందరూ వణకాలని అర్థమా? ఈ వాక్యంలో మనం చూస్తే ఆ ఉరుములను ఆ మెరుపును ఆ బూర ధ్వనియు ఆ పర్వతము ధూమమును చూసి వారు భయపడి వారు తొలికి దూరంగా నిలిచి మోషేతో ఇట్లా నిరి, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని దేవుని గురించిన ఒక భయం వచ్చింది. వెంటనే మోషే అంటున్నాడు, మీరు భయపడవద్దు, భయపడుకుడి మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వెంచేసి అనే ప్రజలతో చెప్పాను. ఈరోజు కావాల్సినది ఏమిటి? అఫ్కోర్స్ ఇటువంటి మీటింగ్ జరిగినప్పుడు ప్రజలు చాలామంది ఏదైనా అద్భుతాలు జరుగునా అని వస్తారు, ఇంకా కొందరు వాక్యం వినడానికి వస్తారు, ఇంకా కొందరు ఏం జరుగుతుందా చూసిపోదామని వస్తారు. కానీ ఈ రోజులు దేవుని యొక్క ఆశ ఏమిటి? చివరి రోజుల్లో దేవుని గురించిన భయము భక్తి ప్రజల హృదయంలో ఉండాలి. ఈ భయము భక్తి ఎప్పుడు వస్తుంది?
కొన్ని రోజుల క్రితం నేను నిరీధిగా ప్రార్థన చేస్తూ ఉండగా గడిచిన సంవత్సరము ఈ క్రొత్త సంవత్సరం కొరకు నేను దేవుని సన్నిధిలో కనిపెడిచి ఉన్నాను. అప్పుడు పీఠాపురం మీటింగ్ కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. అప్పుడు ప్రజల గురించి నేను ప్రార్థన చేస్తూ ఉండగా నేను అడిగాను, ప్రభువా, ఎన్నో అద్భుత కార్యంలో మేము చూసినాం, ఎన్నో రీతిగా బహిరంగ సభలో ప్రసంగించి ఉన్నాం, బట్ వాట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ వీ నీడ్ టుడే? ఇంకా ఏం కావాలి? ప్రభు అన్నాడు, ద పీపుల్ షుడ్ సీ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ప్రజలు ఈ యొక్క దేవుని యొక్క బలమైన శక్తిని చూస్తేనే తప్ప వారు మారు మనసు పొందరు, ఈయన నిజమైన దేవుడని నమ్మరు. అందుకని దేవుని శక్తి మనం ఎక్కడ పోయినా, మీరు పోయిన చోటు దిగి రావాలని మీరు ప్రార్థించమన్నారు. ఆ రోజు నుండి నేను చూస్తున్నాను ఆ మీటింగ్లో ఆరంభమైనది దేవుని శక్తి, ఎక్కడ పోయినా బలమైన దేవుని శక్తి దిగి రావడం మేము చూసినాం. ఈ రోజులు ఎలా ఉందంటే చివరి రోజులు వాక్యంలో చూస్తే ప్రకటన గ్రంథంలో సంఘముతో ఆయన మాట్లాడుచు ఉండగా 2:4 ఆయన అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమని వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము అని ప్రభు అంటున్నాడు. అయితే ఈరోజు ఒకవేళ మీ గురించి ఆలోచించి చూడండి. ఒకవేళ మీరు కొద్ది దినముల క్రితము కావచ్చు, కొన్ని సంవత్సరముల క్రితం కావచ్చు ఎంతగా దేవుని అందు భయము భక్తి కలిగి జీవించినామో, ఆ భక్తి ఒకవేళ ఈరోజు ఉందా? ఆ భయము ఉందా? దేవుని గురించిన భక్తి మన హృదయంలో ఉందా? ఒకవేళ మనం వెనుకబడి పోయి ఉన్నామంటే ఒక శక్తి మన మీద ఈరోజు దిగి వస్తుంది. మీరు చూసినప్పుడు తప్పకుండా మీలో ఒక దేవుని గురించిన ఒక ప్రేమ, ఒక భయము మన హృదయంలో కలుగును. అయితే ఒకవేళ పాత నిబంధన గ్రంథం నేను ఇంతసేపు చెప్పాను, పాత నిబంధనలో దేవుని గురించిన, ప్రవక్తల గురించిన భయము భక్తి. అంటే ఈ రోజులో ఒకవేళ ఆలోచించి చూస్తే దేవుని గురించిన భయమే లేదు, ఇంకా వారి సేవకుల గురించి కానీ ప్రవక్తల గురించిన భయం ఎలా ఉంటుంది అని ఆలోచించాను. కానీ యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు ఆయన ఇటువంటి ఎటు కార్యమును చేసి ప్రజలు దేవుని యందు భయభక్తి కలగాలని ఆయన చేయలేదు. ఆయన సేవ అంతా ప్రేమ, ఆయన కరుణ, ఇంకా ప్రజలను స్వస్థపరచడం, ఇదే ఆయన చేశాడు. కానీ తన శిష్యులను ఏర్పరిచినప్పుడు వారిలో ఇద్దరిని పిలిచి మార్కు సువార్త 2:17 చూస్తున్నాము, యాకోబును యోహాను సహోదరులను పిలిచి వారి ఇద్దరిని ఆయన బోర్నకేస్ అని పేరు పెట్టెను. బోర్నకేస్ అంటే అనగా ఉరుమెడు వారినని అర్థం. థండర్ పీపుల్ అంటే వారు ప్రసంగాలు, వారు చేస్తున్న అద్భుత కార్యములు, వారి ద్వారా ప్రభు జరిగించుచున్న సూచనలు అది ఉరుమ వలె ఉంటుందని, ఇట్ విల్ బి లైక్ థండర్ అని వారికి ఉరిమెడి వారినని పేరు పెట్టారంట. బోర్నకేస్ అని పేరు పెట్టారు. ఈ రోజుల్లో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని చూస్తేనే తప్ప ఈ రోజుల్లో ప్రజలు మారు మనసు పొందడం అసాధ్యమని చివరి రోజుల్లో మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనం ఏమని అడగాలి? ప్రభు అని ఒక శక్తిని మేము చూడాలి. We really want to see the mighty hand of God. నేను అదే ప్రార్థన చేసి ఉన్నాను ఒక వారం అంతా. ప్రభువా, ఈ విశాఖపట్నంలో ఎన్నడూ లేని అద్భుతాలు జరగాలి. పీపుల్, ప్రజలు ఏం చూడాలి? దేవుని మహాశక్తిని చూడాలి. ఇంకా మనం చూస్తున్నాం అపోస్తలలు బయలుదేరి వారు ప్రసంగం చేస్తూ ఉండగా, ఇంకా అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాము 14:10-12 మనం చూస్తున్నాము ఈ యొక్క పౌలుకి ఏం పేరు పెట్టారు, మెర్కురి అని పేరు పెట్టారు. ఇంకా తెలుగు బైబుల్లో ఇంకా వేరే పేరు ఉంది, కానీ మనం చూసినట్లయితే పౌలును మెర్కురి అంటే, మెర్కురి అంటే ప్లానెట్లో ఒకటి అది, పర్ణబాకు యూపితర్ అని పేరు పెట్టారు. అంటే దీనికి అర్థం ఏమిటంటే నేను ఆలోచించి చూశాను వారి ఇద్దరికి ఎందుకు ఈ పేరు పెట్టారు. ఆ రోజుల్లోనే చూడండి, బైబిల్ గ్రంథం రాసిన ఆ దినంలోనే ఈ ప్లానెట్స్ గురించి అంత వారు తెలిసి ఇటువంటి ఈ యొక్క గ్రహములు దానికి ఆరాధన చేశారంట. అయితే పౌలుకి ఎందుకు వారు మెర్కురి అని పేరు పెట్టారు? నేను ఆలోచించాను, ఈ మెర్కురి అనే ప్లానెట్ ఈ యొక్క సూర్యునికి మొదటిగా ఉన్న ఒక ప్లానెట్, అది చాలా సమీపంగా ఉంటుంది. అంటే ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇస్ మెర్కురీ. అంటే ఈ మెర్కురీ అనే ఆ ఒక ప్లానెట్ మాత్రం చాలా సమీపంగా, దానిలో ఏ ఒక్క జీవరాశులు ఉండలేరు, అంత వేడిగా, సో హాట్ అది ఉంటుంది. అయితే నేను అనుకున్నాను ఈ పౌలు కూడా ఏమని పేరు పెట్టారు, ఈయన ఎప్పుడు మంటగా ఉంటున్నాడు, హీఈస్ ఆల్వేస్ ఆన్ ఫైర్.
ఈయన ఎప్పుడు వేడిగా ఉంటున్నాడు. దేవుని కొరకు ఆయనకున్న మంట ఆయనలో ఉంది కనుక ఆయనకు మెర్కురీ అని పేరు పెట్టారు. ఇంకా మనం చూస్తున్నాం ఇంకొక వ్యక్తికి పర్ణబాకు జూపిటర్ అని పేరు పెట్టారు. అంటే ఎందుకు యూపిటర్ అని పేరు పెట్టారు? ఆ యూపిటర్ గురించి గ్రహం గురించి చూస్తే ఆ 9 గ్రహాల్లో కూడా చాలా పెద్దది, ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఈజ్ యూపిటర్.